డబ్బులు పడే మొట్టమొదటి స్కీమ్ ఏదైనా ఉందంటే ఈ వైఎస్ఆర్ వాహనం ఏర్పడ్డాక శ్రీకారం చుట్టడం జరిగింది. సో దీనికి మన ముఖ్యమంత్రి గారికి మన అందరం కూడా ఆటో డ్రైవర్లు టాక్సీ డ్రైవర్లు కేవలం మన ప్రియతమ ముఖ్యమంత్రి జననేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఆయన పాదయాత్ర ద్వారా మీ అందరి ఆర్థిక పరిస్థితులను గమనించిన తర్వాత మరి ఆనాడు ఆయన చెప్పడం జరిగింది. నేను చూశాను, నేను విన్నాను, నేను మీకు అండగా ఉంటాను అని ఆ రోజు మాట్లాడడం జరిగింది. ఆ మాటకు అనుగుణంగానే ఇవాళ నూతన ప్రభుత్వం ఏర్పాటై కేవలం 4 నెలలు మాత్రమే కావడం జరిగింది. ఈ 4 నెలలు మొట్టమొదటి కార్యక్రమం ఏదైతే ఆర్థికంగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకు ఏదైనా ఆర్థికంగా మేలు చేసే కార్యక్రమం ప్రభుత్వం నుంచి ఫస్ట్ మొట్టమొదటి కార్యక్రమం ఏదైతే వైఎస్ఆర్ వాహన మిత్ర కార్యక్రమంలో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 173,000 మందికి ఆటో సోదరులకు ఇవాళ 10,000 రూపాయలు తమ అకౌంట్లకు వేయడం జరిగింది. ఇవన్నీ కూడా గతంలో ఎన్నడూ కూడా ఎంతో మంది ప్రభుత్వం వచ్చే ఎన్నో ముఖ్యమంత్రులుగా పనిచేయడం జరిగింది. ఎన్నడూ కూడా ఎవరు కూడా ఆటో కార్మికుల గురించి ఆలోచించిన దాఖలాలు లేవు. కానీ ఇవాళ మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం ఇవాళ ఆటో ఓనర్లకు మరి ఆటో కార్మికులకు గుర్తించి మరి ఈ విధంగా ఒక మంచి కార్యక్రమానికి తీసుకురావడం జరిగింది. ఇవాళ 10,000 రూపాయలు ఒక బటన్ నొక్కి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అకౌంట్ లకు 10,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మరి ఆయన మాట్లాడుతూ కూడా ఇవాళ ఆయన సందేశంలో కేవలం 273,000 మంది మాత్రమే ఇది వినియోగించుకోవడం జరిగింది, ఇంకా చాలా మంది ఆటో సోదరులు ఉన్నారు వాళ్లకు తెలియని తెలియక పరిస్థితిలో చాలా మంది అప్లై చేసుకోలేదు అని చెప్పిన పిదప మరి ఇవాళ ఈ నెల 30వ తేదీ వరకు కూడా ఆ గడువుని కూడా పొడిగించడం జరిగింది. మరి ఇవాళ మీ అందరు కూడా చూస్తున్నారు ఈ 4 నెలల కాలంలో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా ఇవాళ ఆయన ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాలి, ఈ రాష్ట్ర ప్రజలకు అందరికి కూడా ఒక మంచి పరిపాలన అందించాలి అనే దిశలో అడుగులు ముందుకు వేస్తున్న పరిస్థితులు మనం అందరం కూడా చూస్తున్నాం. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.